నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం మంచిర్యాల జిల్లా మందమరిలో తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నుండి టీడీపీలోకి చేరిన పలువురు కార్యకర్తలు పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు సంజయ్ కుమార్ చేస్తున్న సేవ చూసి అధికారంలో లేకున్నా గతంలో ఎలాంటి పదవులు అనుభవించకపోయినప్పటికీ ఆయన చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని ఆయన సేవలకు ఆకర్షితులై రెండో వార్డు అధ్యక్షురాలు గోలెట్టి లక్ష్మి గారితో పాటు రాజేశ్వరి బుజ్జక్క విజ్జు బండ్ల రాజలింగు దాదాపు 30 మంది పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో తేదేప రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎండి షరీఫా మందమర్రి పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య జిల్లా మహిళా నాయకురాలు అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఎవరు మన కార్యకర్తలుగా మాకు సపోర్టింగ్ లేదు టిఆర్ఎస్ కార్యకర్తలుగా ఎవరి పానానికి వాళ్ళే పెద్దగా అన్నట్టు చేస్తారు నాకు టిఆర్ఎస్ అంటే అభిమానంతోటే పోయినా కానీ ఇప్పుడు ఏందంటే బాధ అనిపిచి టిఆర్ఎస్ నుంచి మళ్ళా టీడీపీకి జాయిన్ అయినా కడుపు కోత భరించుకోలేక ఓ పక్కన ఉద్యోగ లేక కూలినాలి దొరకక ఇల్లు గడవక బాధతోటి కరోనా చేయబట్టి ఏం చేసుడురా నాయన అని చెప్పి టిఆర్ఎస్ నాయకులు ఎన్నెల చుట్టూ తిరిగి మాకేదో ప్రైవేట్ ఉద్యోగం పెట్టండి లేకపోతే మాకేదైనా ఉపాధి చూపెట్టండి మరి మా బతుకులు ఎట్లా అని చెప్పి అడగడానికి పోతే కూడా స్పందించని స్థానిక నాయకులు మరి ఎమ్మెల్యే పరిస్థితి అసలు కనబడతలేని చెప్పి వాళ్ళ మాటలను మనం వినడం జరిగింది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కానీ ప్రస్తుత జడ్పీ చైర్పర్సన్ కానీ ఎంపీ కానీ వీళ్ళు ఎక్కడుంటారు ఏం చేస్తారు ఎవరి కోసం చేస్తారు వీళ్ళని మనం ఎందుకు గెలిపించాలని చెప్పి బాధపడ్డరు ఈ అక్కలు ఈ అన్నలు వీళ్ళందరి కోసం బాధపడ్డరు చిల్లర సామాన్ కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉంది స్కూళ్ళు స్టార్ట్ అయినాయి స్కూళ్ళు స్టార్ట్ అయితే ఆ స్కూల్ యాజమాన్యాలు వేల కొద్ది రూపాయలు కట్టమని ఇప్పటికిప్పుడు కట్టమంటే మేము కట్టలేని పరిస్థితులలో మా పిల్లలను కూడా స్కూల్ పంపించుకోలేని పరిస్థితులు ఉన్నామని చెప్పి బాధపడితే ఇప్పటిదాకా వాళ్ళకు ఒకటే చెప్పిన స్కూల్ యాజమాన్యాలకు కానీ ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే ఒకటి మీరు దయచేసి వాడి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికే ఫీజు కట్టమని చెప్పి మీరు బలవంతం చేయకండి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ బతుకుదేరు మంచిగా పడ్డప్పుడు వాళ్ళు పైసలు కడతారు తప్పితే కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళే పైసలు కట్టలేని పరిస్థితులు ఉన్నారు ఎవరికి వాళ్ళు యమునా తీరినట్టు ఉంది మన పరిస్థితి వాళ్ళ రోడ్లు లేవు ఈ ఊరిలో హాస్పిటల్ లేదు ఇంత చేద్దామంటే హాస్పిటల్ లేదు రాత్రిపూట వాళ్ళంటే హాస్పిటల్లో డాక్టర్ ఉన్నాడు వాళ్ళ మధ్యాహ్నం అయితే డాక్టరే కనబడాడు మరి ఏం చేస్తాను బంగారు తెలంగాణ అని చెప్పి ఓ హాస్పిటల్ ఉండదు ఓ బస్ స్టాండ్ ఉండదు ఈ ఊర్లో బస్సులు ఆగవు ట్రైన్లు ఆగవు మరి మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి ఎమ్మెల్యే ఎక్కడున్నాడు ఎంపీ ఎక్కడున్నాడు మీరు చెప్పండి అమ్మా మీ ఎంపీ మీ ఎమ్మెల్యే కనబడతాడా మీకు ఎవరికన్నా ఉన్నాడా ఎక్కడన్నా మరి మీ బాధలతో ఎవరన్నా వస్తారా ఇక్కడికి ఇది వీళ్ళ పరిస్థితి మరి ఇట్లాంటి పరిస్థితులలో మరి మనం గెలిపించుకున్న ఎమ్మెల్యే బాల్కసుమన్ గాని మాజీ ఎమ్మెల్యేలు గాని వీళ్ళందరూ హుజూరాబాద్లు ఉంటారా దుబ్బాకాలు ఉంటారా లేకపోతే హైదరాబాద్ ఉంటారని చెప్పి తేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంకా కొన్ని రోజుల తర్వాత మేమందరం కలిసి మా బతుకుడు ఎట్లా మా బతుకు తెరగట్లా అని చెప్పి బాల్కసుమన్ ఇంటి ముందన్నో ఇప్పుడున్న స్థానిక జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఇంటి ముందన్నో మరి ఎంపీ ఎక్కడుంటాడో ఆయన వస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితిలో లేదు మేము వాళ్ళందరిని అడుగుతాం మా బతుకు తెరగ ఎట్లా ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఎవరికైనా మా దాంట్లో ఉద్యోగాలు వచ్చినా ఇలా మీ పార్టీ కోసం నీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఇలా టీడీపీలో చేరుతున్నారంటే సిగ్గు చెడు మీకు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను ఇక్కడైనా మీరు బుద్ధి మార్చుకొని పేద కడుపులను ఆదుకునే పరిస్థితి చేయండి అట్లాంటి తల్లులందరిని ఆదుకోండి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను